నమస్తే ఫ్రెండ్స్, అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని, దసరా నవరాత్రులు వస్తున్నాయి, అందరూ చక్కగా దసరా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను మష్రూమ్ కర్రీ చూపిస్తాను మీకు కొద్దిగా సులువుగా. ఇక్కడైతే మష్రూమ్స్ శుభ్రంగా కడిగి నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నానండి. 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. దీంతో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కూర కోసం గిన్నె పెట్టుకున్నానండి. గిన్నెలో కొంచెం ఆయిలు, 1 2 స్పూన్ వరకు, పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్ వరకు అండి. ఆయిల్ వేడెక్కిందండి. ఈ ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. 3-4 పచ్చిమిర్చి కొద్దిగా ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. అంటే మూత పెడితే తొందరగా మగ్గుతాయని అంతేనండి, ఇంకేం లేదు. చూసుకుందామండి. ఒకసారి కొద్దిగా మెత్తపడిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొంచెం వేయించుకోవాలండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసుకుందామండి. ఒకసారి ఉల్లిపాయలు మెత్తగా అయినాయి చూడండి. ఈ విధంగా కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో మష్రూమ్స్ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మాకైతే ఈ మష్రూమ్స్ వండుతుంటే మాకు చిన్నప్పుడు మేము మాకు ఇంటి ముందే బాగా దొరికాయండి బోల్డ్ మష్రూమ్స్. మేము తెచ్చుకొని ఇంట్లో వండుకునేవాళ్ళం. కనీసం 2-3 దొరికినా కూడా మా అమ్మ వాటితో కూర చేసేది. అది బాగా గుర్తొస్తుంది ఇప్పుడు నాకు, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఫ్రెష్ మష్రూమ్స్ అండి. పొద్దున్న లేసేసరికి అవి మాకు కనిపించేవి, ఇంటి ఎదురుగుండా వచ్చేవి. ఇప్పుడు అన్నీ ఇల్లులు పడిపోయినాయి, అట్లా ఏం లేదు. ఆ టైంలో నేను చెప్పేది 20 ఇయర్స్ బ్యాక్ అండి, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. మా అమ్మగారు చేసేవాళ్ళు చాలా బాగా చేస్తారు వంటలు. నేను మా అమ్మగారిని చూపిస్తాను ఎప్పుడైనా. చూడండి, కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాకండి ఎవరికి ఎంత సరిపడిపోతే అంత కారం వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. నేను క్లాత్ లేకుండా ఏం లేకుండా మూత తీసేస్తున్నా అంటే నాకు అది కొంచెం అలవాటు అండి ఫస్ట్ నుంచి. అయినా కాదు, మా అమ్మగారు కూడా అంతే. అంటే క్లాత్ వాడతాము, కాకపోతే ఎప్పుడైనా ఇలా తీసేస్తాం అంతే. ఈలోపు నేను ఇక్కడ కొంచెం 2 కొబ్బరి ముక్కలు వెల్లుల్లి అండి 2 మెత్తగా దంచుకుంటాను. మామూలుగా అయితే ధనియాలు కూడా వేయించి వేసుకోవాలి. ఆల్రెడీ నా దగ్గర ధనియా పౌడర్ ఉంది కాబట్టి నేను ఇవి 2 దంచుకుంటున్నాను. చూసుకుందామండి. ఒకసారి మంచిగా ఉడికిపోయింది. ఆల్రెడీ మష్రూమ్స్ వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదండి కొబ్బరి వెల్లుల్లిపై, చల్లేసుకోవాలి ఇలాగా. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్,
ఒక స్పూన్ అండి, కొద్దిగా గరం మసాలా అండి కొంచెం, అంతేనండి. ఇవన్నీ ఫైనల్గా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి, అదంతా పచ్చివాసన పోయే వరకు. చివరిగా కొత్తిమీర కొంచెం చల్లేసుకోవాలి పైన, అంతేనండి. మష్రూమ్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మష్రూమ్ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ దసరా నవరాత్రుల్లో చక్కగా జరుపుకోవాలని, అమ్మవారిని అందరూ తలుచుకొని మంచి పూజలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.